హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్థమెటిక్ టాపిక్ అయినటువంటి రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం గురించి చూద్దాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఈ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి, సో దీని గురించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది నేను చెప్తాను. సో క్లియర్గా మీరు వినండి, ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇది మనకు టెస్ట్ 2 కిందకి వస్తుంది. అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే, కింద కీ పేపర్లో మనకు 4-5 పేపర్లకు సంబంధించిన కీ పేపర్ ఉన్నది, అక్కడ టెస్ట్ 2కు సంబంధించినటువంటి కీ పేపర్ మాత్రమే చూసుకోండి. క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ అన్ని యావరేజ్గా ఉంటాయి, క్వశ్చన్స్ ఈజీగా ఉండవు అండ్ అదేవిధంగా హార్డ్గా ఉండవు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చేసే విధంగా నేను ఈ క్వశ్చన్స్ అనేది చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్ మీరు చూడవచ్చు. సో మ్యాథ్స్ వాళ్ళు చాలా ఈజీగా చేస్తారు, అదేవిధంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చేసే విధంగా ఈ పేపర్ అనేది చేయడం జరిగింది. అండ్ ఈ పేపర్లో మనకు టోటల్గా 26 ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది మీకు నేను ఇవ్వడం జరిగింది. సో ఈ 26 క్వశ్చన్కి సంబంధించిన డౌట్స్ కనుక మీకు ఏమైనా ఉంటే, ఆ డౌట్కు సంబంధించిన క్వశ్చన్ నెంబర్ను నా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో తర్వాత నేను వాటిని చూసి ఏ క్వశ్చన్స్ మీకు డౌట్ ఉన్నాయి, సో ఏ క్వశ్చన్స్ సంబంధించిన డౌట్స్ అనేటువంటి దానికి సంబంధించిన ఆన్సర్స్ సంబంధించిన ఒక PDF చేస్తాను. సో ఆ PDF అనేది నెక్స్ట్ ఇంకొక టాపిక్ పెట్టేటప్పుడు, క్వశ్చన్ పేపర్ పెట్టేటప్పుడు, సో ఈ టాపిక్ సంబంధించినటువంటి ఏవైతే మీకు డౌట్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేవి నేను కింద PDF పెడతాను. టోటల్గా 26 క్వశ్చన్స్ PDF అంటే కొంచెం కష్టం అవుతుంది. సో మీకు ఇలా కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఆన్సర్స్ అవసరం లేదు. మీకు రానటువంటి క్వశ్చన్స్ మాత్రమే నాకు పోస్ట్ చేయండి. డెఫినెట్గా వాటికి సంబంధించినటువంటి PDF అనేది కింద మళ్ళీ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో అప్పుడు ఆ టాపిక్కి సంబంధించినటువంటి మళ్ళీ క్వశ్చన్స్ పెడతాను నేను. సో ప్రాక్టీస్ టెస్ట్ పెట్టినప్పుడు దాని కింద PDF ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని మీకు రానటువంటి ఆన్సర్స్ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఇది కీ పేపర్. సో మనకు నిష్పత్తి అనుపాతకు సంబంధించినటువంటి టెస్ట్ 2 మాత్రమే చెక్ చేసుకోండి. ఇక్కడ రిమైనింగ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న ప్రతి టాపిక్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను. సో మనకు 10 డేస్ టైం ఉంది కనుక డైలీ 2 టాపిక్స్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మినిమం 1 టాపిక్ అయినా మీకు ప్రాక్టీస్ అనేది దొరుకుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో చూడడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.